सुभाष गारू एंड अलागे लिरिसिस्ट सतेक पब्लिसिटी डिजाइन अनिल एंड बानू एंड नाउ आई रिक्वेस्ट आनंद रवि गारू प्लीज कम ऑन टू द स्टेज स्पेशल गेस्ट राज कंदकूरी गारू प्लीज एंड अलागे मधुरा श्रीधर गारू एंड अलागे सुधाकर गारू गेस्ट आर कमिंग ऑन टू द स्टेज I request Raj Kandukuri garu स्वागत विचे गेस्टल गुड मॉर्निंग हलचल गुरी ब्रीफ चेपाले की हीरो मुझे चेपाले गणेश कोल्लूर गारु ई वांट मेंशन अबाउट हिम एंकंटे रुद्राक्ष गत आर संवसरा तन एन सारू तन स्ट्रगल तन नमक तन एदो रोज तन हीरो तन नमक अंत आ नमक तो आर संवसराज काफिडेंस तगक कंटिस् कंसिस्टेंट वेट चेस्तू उन्नाडु अटुवंटि टाइमलो तन्नोच्चि मुंदुकोच्चि नेनु नीकु ई सिनिमा चेसि पेडतानु ऐ विल इन्वेस्ट आन यू अनि मुंदुकोच्चिन व्यक्ति गणेश गारु सो फर्स्ट आर्टिस्ट कांग्रेस टू यू सर मी हानेस्टी मी मी योक्क निजायती डब्बु मीकु ओक 10 टाइम्स रिटर्न्स तीसुकुरावाली मीरु मंचि प्रोड्यूसर गा पेरु पेचुकोवाली ना विश ऐ वांट टू स्टार्ट विथ यू फर्स्ट एंदुकंटे यू आर् जेन्युइन्ली द हीरो फर् ट्रस्टिंग दीस् पीपल नेक्स्ट कम्स नेनु रुद्राक्ष गुरिंचि चेप्तानु ఇందాక అన్నట్టుగా తన హి కమ్స్ ఫ్రమ్ ఎ వెరీ స్మాల్ ఫ్యామిలీ బట్ తన ఒక ఆస్పైరింగ్ యాక్టర్ తన ఎప్పటికైనా ఒక పెద్ద హీరో అవ్వాలని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసి ఉన్నాడు బట్ ఒక డైరెక్టర్ చెప్పిన కథని తను కన్విన్స్ అయ్యి అది తీసుకెళ్ళి గణేష్ గారిని ఒప్పించినందుకు ఐ అప్రిషియేట్ యు అండ్ కమింగ్ టు శ్రీపతి తను నాకు కథ లైన్ చెప్పినప్పుడు చాలా బాగా రాసుకుని వచ్చారు తను ఎక్కడ కూడా మనం త్రూ అవుట్ ఎంగేజింగ్ ఒక 2 అవర్స్ పాటు బియాండ్ పాయింట్ ఇంటర్వెల్ దాకా వచ్చేసరికి ఆడియన్స్ యాక్చువల్లీ ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో వదిలేడతాను అది డెలిబరేట్ గా చేసింది ఇందులో ఒక ప్లాట్ చాలా గమ్మత్తుగా తీసుకున్న పాయింట్ నాట్ సింపుల్ రామ్ కామ్ ఇది ఇది ఒక కొత్తగా అటెంప్ట్ చేశారు సో దీనికి అన్ని అలాగే అన్ని బాగుండే ఒక చక్కని పేరు తనకి కెమిస్ట్రీ బాగా ఆన్ స్క్రీన్ ఉండేలాగా వచ్చింది ధన్య బాలకృష్ణ షీ లుక్స్ అమేజింగ్ ఆన్ ద స్క్రీన్ నేను చూశాను కాబట్టి చెప్తాను అలా తగ్గట్టుగానే దీనికి మ్యూజిక్ మంచి చాలా సిహెచ్ హనుమాన్ అండ్ భరత్ గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు అలాగే రాజ్ సోటా ఇస్ ది కెమెరామెన్ అర్జున్ రెడ్డి లాంటి ప్రాజెక్ట్ చేసి ఉన్నాడు తను వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ కెమెరామెన్ వీ హ్యావ్ సో ఎలా చూసినా ఇవన్నీ కూడా మంచి అన్నీ బాగున్నాయి ప్రవీణ్ పూడి ఎడిటింగ్ అలాగే మా సోదరులు వంశీశేఖర్ పిఆర్ఓలు ఏ హంగులు ఏవి తగ్గకుండా ఇంత బాగా తీసుకొచ్చారు డెఫినెట్లీ వీళ్ళు నమ్ముకున్నటువంటిది గ్యారంటీగా గెలుస్తుంది దే విల్ మేక్ బిగ్ బిగ్ మూవీ బిగ్ హిట్ అండ్ 2012 నుంచి పరిచయం చాలా హార్డ్ వర్కర్ మంచి క్యారెక్టర్స్ చేసుకోవచ్చు కదా అని అప్పట్లో చెప్పేవాడు నా సినిమాలో విలన్ గా చేశాడు బట్ లేదు హీరో కావాల్సిందే అని 6 సంవత్సరాల పోరాటం అన్నమాట ఇది చాలా బాగుంది చాలా నచ్చింది టీజర్ అండ్ ఒక కామన్ మ్యాన్ హీరో అవ్వాలి అనుకోవడం చాలా మంది అనుకుంటారు నా కళ్ళ ముందు యూనో ఒక సినిమాలో ఎలాంటి మలుపులు ఉంటాయో అలాంటి మలుపులన్నీ తన జీవితంలో ఉన్నాయి ఒక కామన్ మ్యాన్ టు హీరో మధ్యలో ఒక స్టోరీ అనుకుంటే ఎవ్రీ స్టెప్ ఎంత కష్టాలు పడ్డాడు ఎంత శ్రమించి వచ్చాడు అనేది నేను చూశాను సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సూపర్ హిట్ అవ్వాలని అండ్ ఇంకా మంచి మంచి సినిమాలు తనకు రావాలని టీజర్ నచ్చింది కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ ప్రొడ్యూసర్ అండ్ రిమైనింగ్ టెక్నీషియన్స్ అండ్ స్పెషల్ మెన్షన్ టు ధన్య బాలకృష్ణ థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ హల్చల్ టీజర్ లాంచ్కి వచ్చిన మీడియా మిత్రులకు నరసింహ శ్రీపతి గణేష్ కొల్లూరు గారి ఫ్రెండ్స్కి అభిమానులకి అందరికీ వెల్కమ్ I'm sorry, Rudraksh. I know him as Narsimha.
నరసింహ నాకు ఎప్పటి నుంచో పరిచయం. హిస్ స్క్రీన్ నేమ్ ఇస్ రుద్రాక్ష్ ఉత్కమ్. ఈ కథ నాకు లాంగ్ బ్యాక్ చెప్పాడు. ఐ హ్యావ్ సీన్ లిటిల్ బిట్ ఆఫ్ రషెస్. ట్రైలర్ బాగుంది. ఏ యునిక్ సబ్జెక్ట్. డైరెక్టర్ హ్యాస్ డన్ ఏ గుడ్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రైటింగ్ ద స్టోరీ. ఆ స్టోరీ నాకు తెలుసు. ఐ హోప్ లైక్ యు నో హీ మేక్స్ ఇట్ వెరీ బిగ్. ఈ సినిమా ప్రొడ్యూసర్ గారి గురించి ఇక్కడ స్పెషల్గా చెప్పాలి. గణేష్ గారు చాలా కష్టపడి చేశారు ఈ సినిమా. అంటే నరసింహ నాకు ఎప్పుడు చెప్పేవాడు, అంటే ఒక ప్రొడ్యూసర్ కావాలి అంటే దేర్ ఆర్ లైక్ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయని అనుకుంటాం. ఆయన పైసా పోగేస్ చేశారు ఈ సినిమా. ఐ నో ఇట్ హౌ మచ్ ఇట్స్ ఆల్ ప్యూర్ ప్యాషన్ టువర్డ్స్ ద సినిమా. ఎవరైనా ఒక ఇండస్ట్రీలో సినిమా తీయాలి అంటే వి లుక్ ఎట్ ద మియర్ ఎకనామిక్స్ ఆఫ్ సినిమా. ఎట్లా దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తే, ఎట్లా ప్యాకేజింగ్ ఏంటో, ఎలా అమ్ముకోవాలి, ఎవరికి పేరు ఉంది, ఎవరికి పేరు లేదు, ఇవన్నీ చూసుకుంటాం జనరల్గా సినిమా తీసేప్పుడు. ఇదే సినిమా వ్యాపారమే కాదు, ఏ వ్యాపారంలో అయినా వి గో విత్ యావరేజ్ ఆఫ్ ప్రాఫిట్స్. బట్ దెన్ లుకింగ్ ఎట్ ద స్టార్ కాస్ట్ అండ్ ఇంట్రడ్యూసింగ్ న్యూ టాలెంట్, ఇట్స్ బీన్ ఎ ట్రెండ్ నౌ ఇంట్రడ్యూసింగ్ న్యూ టాలెంట్, ఎంకరేజింగ్ లాట్ మెనీ న్యూ స్టోరీస్. అండ్ ఐ వాంట్ దెమ్ టు బి లీడర్స్ ఇన్ దిస్ ట్రెండ్ అండ్ మేక్ ఇట్ వెరీ బిగ్ అండ్ మేక్ లాట్ ఆఫ్ మనీ, నేమ్, ఫేమ్ అండ్ యాడ్ అనదర్ ఫెదర్ టు ద ఎవాల్వింగ్ ఇండస్ట్రీ వాట్ వీఆర్ ఇన్ టుడే. అండ్ ఐ హ్యావ్ సీన్ రషెస్. ధన్యా బాలకృష్ణ ఈజ్ లుకింగ్ గుడ్. ఐ విష్ సిమ్ రుద్రాక్ష్, ధన్యా అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. చాలా కాలంగా ఒక మోసలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమా మధ్యకాలంలో మారటం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, నీది నది ఒకే కథ లాంటివి, చిన్న సినిమాలుగా మొదలై బ్లాక్ బస్టర్ లైన్ సినిమాలు రావటం, కథలు మారటం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ తర్వాత ఆ లిస్టులోకి హల్చల్ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా రుద్రాక్ష్ దాదాపు 15-16 ఏళ్ల పోరాటం, ఎక్కడో బొంబాయిలో ఒక చిన్న బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి భీవండి అనే ప్లేస్లో పెరిగి చాలా ఆశలతో చాలా కోరికలతో హైదరాబాద్ వచ్చి చిన్న ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టి 16 ఏళ్ళు పోరాటం చేసి ఇవాళ హీరో అయినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఒక మనిషి తలుచుకుంటే, పట్టుదల ఉంటే ఈ స్థాయి వరకు రాగలడు అని గతంలో చాలామంది ప్రూవ్ చేశారు, ఇంక్లూడింగ్ మెగాస్టార్ చిరంజీవి గారు. అలాగే చిన్న స్థాయి నుంచి ఇక్కడి వరకు వచ్చినందుకు రుద్రాక్షను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంతకాలం ఒక హీరో కొడుకులుగానో లేకపోతే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో, ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే హీరో అవటం చాలా ఈజీ ఈ రోజుల్లో. అలాంటిది ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి సపోర్టు లేకుండా వచ్చిన ఈరోజు హీరో అయ్యాడు. అతన్ని నమ్మి కష్టపడి సంపాదించిన ప్రతి రూపాయిని సినిమా మీద ప్యాషన్తో పెట్టిన నిర్మాత గణేష్ గారికి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. రుద్రాక్ష తరపున పిల్లి వాళ్ళలో ఎవరో ఒక గంట కట్టాలంటారు, అనుకోకుండా పిల్లలు ఎక్కువైపోయి గంటలు కట్టే వాళ్ళు తక్కువైపోయారు. సో ఈ పిల్లికి ఆ పిల్లికి గంట కట్టిన గణేష్ గారిని నేను ముందుగా మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఎందుకంటే ఒక కొత్త దర్శకుడిని, ఒక కొత్త హీరోని నమ్మి డబ్బులు పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అనుభవం రాజకాంత్ గురి గారు, మధుర శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. సో టీజర్ చాలా ప్రామిసింగ్ అనిపించింది అన్నా. సో ఈ సినిమా ఈ నిర్మాతకి, నిర్మాత పాయింట్ అసలు మాట్లాడుతున్నాను, నిర్మాతకి మంచి లాభాలు తెచ్చిపెట్టాలి. ఆయన ఇలాగే ఇంకో 10 మంది హీరోల్ని, 10 మంది దర్శకుల్ని పరిచయం చేసే భాగ్యాన్ని భగవంతుడు కలిగించాలని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అండ్ రుద్రాక్ష తన ఎప్పటి నుంచో పాపం తన ఎంత స్ట్రగుల్ పడుతున్నా నాకు తెలుసు. తన స్ట్రగుల్, తన కళ ఇవాళ నిజమైంది. ఈ నిజం గొప్ప విజయంగా మారి అతను ఇండస్ట్రీకి ఒక కొత్త హీరోలాగా అతను లాంచ్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అండ్ హీరోయిన్ ధన్య
షీఈ్ ఆల్రెడీ ప్రూవ్డ్ తను చాలా మంచి పర్ఫార్మర్ తను. లుక్స్ గురించి అందరూ చెప్పారు కాబట్టి నేను చెప్పట్లేదు ఇంకా. అండ్ దర్శకుడికి మంచి భవిష్యత్తు రావాలి. అలాగే మా తమ్ముడు హనుమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ చేశాడు, వాడికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అలాగే ప్రవీణ్ పూడి గారు కెమెరామెన్, పెద్ద టెక్నీషియన్స్ పెద్ద మనసు చేసుకొని చిన్న సినిమాకి పనిచేస్తే ఎంతో అంత పుణ్యం ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద టెక్నీషియన్స్ పెద్ద సినిమాని చిన్న సినిమాని కొంచెం చిన్న సినిమాని పెద్ద మనసుతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫన్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం నాస్టాలజిక్గా అనిపిస్తుందండి, ఎందుకంటే రుద్రాక్ష అప్పుడు నరసింహ, సో తను నేను ఆల్మోస్ట్ ఆర్కుట్ ఉండేది కదా, ఆర్కుట్ నుంచి మేము ఫ్రెండ్స్ అనమాట. సో ఆర్కుట్లో తను ఏంటంటే తను ఫోటోగ్రఫీ కూడా చేసేవాడు. సో ఫోటోగ్రఫీ తన ఫొటోస్ తనే తీసుకొని అందులో పోస్ట్ చేసి అండ్ ఆడిషన్స్కి వెళ్ళడం అలాంటివి గుర్తుంది నీకు. సో నేను కూడా ఆల్మోస్ట్ అదే ఇన్స్పిరేషన్ తీసుకొని అలా ఫొటోస్ తీసుకొని ఎక్కడైనా ఆడిషన్స్కి వెళ్దామని అప్పుడు ట్రై చేస్తుండేవాడిని, బిఫోర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనమాట. అప్పట్లో ఏంటంటే ఎవరు కూడా ఆడిషన్స్ తీసుకునేవారు కాదండి. నేను వెళ్ళి సార్ నాకు రోల్ ఇవ్వద్దు, జస్ట్ ఆడిషన్ చేయండి సార్, నా కెపాసిటీ తెలిసిందంటే లేదమ్మా అని చూస్తారు ఫస్ట్. అంతా బాగుంది కానమ్మా నీ జుట్టు బాగాలేదమ్మా అంటారు. ఒకరు చూసి నీ కళ్ళు చాలా చిన్నగా ఉన్నాయమ్మా, ఎక్స్ప్రెషన్స్ కనబడమంటారు. సో ఏంటో అర్థమయ్యేది కాదు. సో అప్పట్లో ఒకే ఒక ఆడిషన్స్ తీసుకున్న ఒకే ఒక డైరెక్టర్ అంటే తేజ గారు. సో తేజ గారి దగ్గరికి వెళ్ళాను ఒకసారి ఆడిషన్స్ చేస్తున్నారంటే, ఆల్మోస్ట్ ఎంతమంది ఉన్నారండి ఈ రూమ్లో, ఎంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు, చాలా భయం వేసింది. బట్ ఎనీవే లోపలికి వెళ్ళిన తర్వాత నేను కొంచెం డాన్స్ అది చేస్తుండేవాడిని, ఒక సాంగ్ పెట్టారు, డాన్స్ చేశాను ఇమ్మీడియట్గా. ప్రాక్టీస్ చేసేవన్నారు, అప్ప నేను చేస్తాను సార్ అన్నాను. ఓకే ఫైన్ సార్ అని ఆడిషన్స్ చేశారు. ఒక రెండు మూడు సీన్స్ అంత చేసిన తర్వాత బాగానే చేశా. నువ్వు ఏమవుతావు అనుకుంటున్నావు అన్నాడు ఆయన. అంటే ఏ క్యారెక్టర్ సూట్ అవుతావు అన్నాడు ఆయన. సార్ మేబీ ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ సూట్ అవుతాను సార్ అన్నాను నేను. అంటే హీరో ఇస్తే రోల్ ఇస్తే వద్దా అన్నాడు ఆయన. కావాలి సార్ అన్నాడు. మరి నువ్వే చెప్తావు ఎట్లా, అట్లా డిసైడ్ అవ్వకూడదు, మేము చూస్తాం నువ్వు ఏ క్యారెక్టర్ సెట్ అవుతుందో నేను ఇస్తా, నువ్వే అలా చెప్పేస్తే ఇంకా మేమేమి ఇస్తాం అన్నాడు ఆయన. ఓకే అవును కదా అనుకున్నా. దెన్ అగైన్ శేఖరకంలో కదా నేను ఆల్మోస్ట్ హ్యాపీ డేస్ ఆడిషన్స్ కూడా చేశానండి. ఈ అబ్బాయి చేశాడు నాకు ఆడిషన్, వీడియో తీసుకున్నాడు అప్పట్లో తను. సో దట్ ఈస్ వెరీ నోస్టాలజిక్. దెన్ లైఫ్ ఈస్ బ్యూటిఫుల్ కూడా నేను అప్లై చేసేటప్పుడు ఏదైనా ఒక రోల్ వస్తే బాగుంటుందని చెప్పి నేను అప్లై చేశాను. తీరా చూస్తే అది ఆల్మోస్ట్ లీడ్ రోల్ ఇచ్చారు నాకు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను తర్వాత సెలెక్ట్ అయిన తర్వాత శేఖర్ గారిని అడిగాను, సార్ ఎందుకు సార్ నన్ను సెలెక్ట్ చేశారని. చేస్తే నీ జుట్టు పెంచమని చెప్పాను కదా, చాలా వెరైటీగా ఉంటుంది ఈ క్యారెక్టర్కి అన్నారు. అలాగే నీ కళ్ళల్లో ఒక చిన్న హానెస్టీ ఉంటుంది, అందుకే ఈ క్యారెక్టర్ కరెక్ట్ సరిపోతుంది అన్నారు. సో అప్పుడు నాకు అర్థమైందనమాట, ఏదో ఒక రోల్కి మనం ఏదోలా కనెక్ట్ అవుతామని మనం డిసైడ్ చేసుకుంటే సరిపోదు. ప్రతి ఒక్కడికి ప్రపంచంలో ప్రతి ఒక్కడికి కథ చెప్పే అవకాశం దొరుకుతుందండి, కథ చెప్పగల అర్హత కూడా ఉంటుంది. సో ఎవరు హీరో ఎవరు డిసైడ్ చేయడానికి మనం ఎవరూ కాదు. సో అలాగే తనకి చాలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర పనిచేశాడు, రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర పనిచేశాడు, రక్త చరిత్రలో చేశాడు అండ్ సోలో చేశాడు, యువతలో ఒక మంచి క్యారెక్టర్ చేశాడు. బట్ స్టిల్ తనకి ఏదో ఒక చిన్న ఆకలి దాహం అనమాట, నేను కూడా ఒక కథ చెప్పగలుగుతాను, నా ఫేస్ కొన్ని కథలు చెప్పగలుగుతుంది అని అనుకుని ఆ కాన్ఫిడెన్స్తో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సెల్ఫ్ మోటివేషన్తో ఇన్నేళ్ళు చాలా రోల్స్ వస్తున్నా కూడా నేను హీరోగా చేస్తాను, హీరో కాదు ప్రొటాగనిస్ట్, ఒక కథ చెప్పగలిగే ఒక ప్రొటాగనిస్ట్గా నేను చేస్తానని చెప్పి తను నమ్మి తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో సెల్ఫ్ మోటివేషన్తో ఇన్నాళ్ళు ఇక్కడికి వచ్చాడు. అండ్ ఇప్పుడు హల్చల్ అనే ఈ సినిమా మనం చూస్తున్నాం, టీజర్ చాలా బాగుంది అండ్ డెఫినెట్లీ ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రేక్షకులు కూడా ఏ సినిమా ఎంత చిన్నదైనా పెద్దదైనా అని చూడట్లేదు, కథ బాగుంది మనకు నచ్చిందంటే వాళ్ళు ఆదరిస్తున్నారు. సో డెఫినెట్లీ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నేను కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. ఓపెనింగ్ నుంచి కూడా ఈ సినిమాకి సంబంధం ఉంది నాకు, అంటే ఇది గెస్ట్లాగా కాదు, ఇది నా సినిమా అన్నట్టుగానే వచ్చాను. ముందుగా గణేష్ గారికి విష్ ఆల్ ది బెస్ట్ అండి, మొట్టమొదట క్లాప్ కొట్టి అదంతా గుర్తుంది నాకు. అండ్ రుద్రాక్ష గురించి మాట్లాడాలంటే అతని బయోపిక్ సరిపోయినంత విషయాలు వచ్చేసాయి ఇప్పుడు, కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడేదానికంటే కూడా విషింగ్ ఆల్ ది బెస్ట్ రుద్రాక్ష. నిజంగా ఈ సినిమా చాలా బాగా ఆడాలని కోరుకుంటున్నా. అండ్ మూడో విషయం శ్రీపతి కర్య అండి, ఇద్దరం కలిసి పనిచేసాం నా మొదటి సినిమా నుంచి పేరెంట్స్ అని. సో అక్కడి నుంచి కలిసి పనిచేసాం, తన డెడికేషన్ నాకు బాగా తెలుసు. అంటే ఒక కథ రాయడం నేర్చుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా చాలా పర్టికులర్గా ఉంటాడు. అలాగే షూటింగ్లో కూడా ప్రతిరోజు అప్డేట్ చెప్తూ ఉండేవాడు. ఆ అప్డేట్ చెప్తుంటే నాకేమనిపించేది అంటే చాలా ఆనెస్ట్గా సినిమా తీస్తున్నాడు అనిపించింది.
అంటే సిన్సియారిటీ ఈస్ ద బెస్ట్ సెల్లింగ్ థింగ్ అంటారు. సో అతని డెబ్యూ అతను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా విషయంలో సిన్సియర్గా చేస్తున్నాడు. ఖచ్చితంగా హల్చల్ అనేది అతనికి హల్చల్ అవుతుంది. అది చెప్పినప్పుడు కూడా ఇంకా టెన్షన్గా లేదు నాకు, సారీ. సో అంటే పేరు పేరున నాకు చెప్పాలంది బట్ చెప్పలేకపోతున్నాను. అంటే వేదికను అలంకరించిన విచ్చేసిన అతిథులందరికీ నా పాదాభివందనాలు సార్. అంటే ఒక రైటర్కైనా డైరెక్టర్కైనా ఒక విజన్ ఉంటుందండి. ఆ విజన్ మెటీరియలైజ్ అయ్యి ఒక విజువల్గా అంటే ఎందా చూసిన స్క్రీన్ మీదకి రావటానికి అంటే ఒక మంచి టీం కావాలండి. అంటే మన మనతో పాటు ఆల్మోస్ట్ ప్రతి టెక్నీషియన్కి ఒక టెలిపతితో వర్కౌట్ అయ్యి అది పర్ఫెక్ట్ రావాలంటే ఒక టీం కావాలి. అలాంటి టీమ్ని అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అడిగింది ప్రతిదీ ఇచ్చి ఎవ్రీథింగ్ డిస్కషన్ చేసుకుని అన్ని చేసిన నా ప్రొడ్యూసర్ గారు గణేష్ కొల్లూరి గారికి ఎప్పుడు సార్ చాలా థ్యాంక్ యూ సార్. ఆయన అనేవారే లేకపోతే ఈ సినిమా అనేది ఉండదు. ఎందుకంటే రుద్రాక్ష్ కానీ నేను కానీ విఆర్ అంటే ఇంకా రుద్రాక్ష్ నాకండా సీనియర్ మా ఇద్దరం వెరీ స్ట్రగ్లింగ్. ఈవెన్ ఒక ఈ కథ స్టార్ట్ అయింది కూడా ఒక ఎక్కడో శ్రీనగర్లో ఒక చిన్న కేఫ్లో స్టార్ట్ అయింది. సో వినగానే రుద్రాక్ష్ తర్వాత ప్రొడ్యూసర్ గారు వితౌట్ అంటే ఏంటి ఎక్కడ చేశారు ఏం లేకుండా నాకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ కథ విషయానికి వస్తే ఇట్స్ ఎ జోనర్ బెండర్ అండి. అంటే రీసెంట్లీ ఫార్చునేట్లీ వీఆర్ ఇన్ ఎరా వేర్ అంటే కొత్త సినిమాల్ని కొత్త కాన్సెప్ట్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్టింగ్ అండ్ టెక్నీషియన్స్ పట్టించుకోకుండా సినిమా బాగుంటే ప్రేక్షకులు వచ్చే ఎరాలా ఉన్నందుకు లిటరలీ రుద్రాక్ష నేను ప్రొడ్యూసర్ గారు అందరూ అదృష్టవంతులు. సో ఇది చాలా కొత్త కాన్సెప్ట్. మీరు చూడగానే పోస్టర్ ఫస్ట్ జనాల్లోకి వెళ్ళినప్పుడు పోస్టర్ కూడా అందరూ అంటుంది ఏంటంటే పోస్టర్ ఇట్ సెల్ఫ్ స్టెల్లింగ్ అనమాట, ఒక బాటల్లో ఉన్నట్టు. సో సినిమా అంతా హల్చల్ అనే ఒక డ్రగ్ చుట్టూ తిరుగుతుంటుంది. అలాగని ఇది కంప్లీట్ డ్రగ్ ఓరియంటెడ్ మూవీ అనే కూడా కాదు. సో ఈ మూవీ మొత్తం సో ఒక డ్రగ్ అండ్ ఇట్స్ జోనర్ బ్యాండర్, ఇట్స్ క్రైమ్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఉంటుంది. సో మేము అనుకున్నట్టు అన్నీ పర్ఫెక్ట్గా వచ్చింది. సో మా టీం మెంబర్స్ అయిన రాజ్ తోట గారు సో అడిగిన ప్రతి విజువల్ పర్ఫెక్ట్గా ఇచ్చారు ఆయన. అండ్ నెక్స్ట్ మా ప్రవీణ్ పూడి గారు ఆయన నేను అనుకున్న సినిమాని ఎగ్జాక్ట్గా అంటే లిటరల్గా చెప్పాలంటే నేను అనుకున్నది పర్ఫెక్ట్గా తీశాను నేను కానీ ప్రొడ్యూసర్ గారిని ముందు కథ అనుకున్నప్పుడు. అండ్ రుద్రాక్ష మై ఫ్రెండ్ లేటర్ రుద్రాక్షే నన్ను తీసుకొచ్చాడు. సో ఆయన కూడా అంటే ఫ్రమ్ డే వన్ అంటే కథ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ట్రావెల్ అయ్యి పర్ఫెక్ట్ అనమాట. ఈ క్యారెక్టర్ మీ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా అంటారు ఈ హీఈస్ ద బెస్ట్ అని. తర్వాత ధన్యా బాలకృష్ణ గారు అంటే నేను ఒక విషయం చాలా స్ట్రాంగ్గా చెప్ప ఇప్పుడు వరకు ఉన్న సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలు అందంగా ఉంటారు ఆవిడ. సో అండ్ మై క్యాస్టింగ్ ఏంటి కొత్త యాక్టర్ షణ్ముఖ్ జయ రవి ఇంకా చాలామంది మా సినిమాలో చేశారు. సో మా సుభాష్ మాస్టర్ గారు ఒకే ఒక సాంగ్ చేసిన తర్వాత చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్స్ మీరు మ్యూజిక్ సో హనుమాన్ భరత్ అని ఇద్దరు చేశారండి. హనుమాన్ గారు అసలు ఆసమ్. నా తెలిసి సాంగ్స్ విన్న తర్వాత మీరు కంటిన్యూస్గా మీ మొబైల్లో పెట్టుకొని వింటుంటారు ఐ ష్యూర్ అండి. ఖచ్చితంగా ఆటోల్లో కూడా తిరుగుతూనే ఉంటాయి క్యాబ్స్లోని అలాగా. సో భరత్ అని బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు అద్భుతంగా ఇచ్చాడు మీ అందరికీ చూసి ఉంటారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రాజ్ గారు, మధురా శ్రీధర్ గారు అండ్ రఘు కుంచే అన్న, నేను ఫస్ట్ ప్లేబ్యాక్ సాంగ్ పాడింది రఘు కుంచే అన్నకి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నేను ఫస్ట్ మ్యూజిక్ చేసిన మూవీకి కూడా గెస్ట్గా వచ్చినందుకు. అండ్ రాజ్ గారు చెప్పినట్టు ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మా గణేష్ గారు అండి. ఐ లవ్ యూ సో మచ్, బికాస్ చాలామంది ప్యాషన్తో వస్తారు, కొంచెం ఓడిదొడుకులు రాగానే ఇంకా చాలా ప్యాకప్ అని వెళ్ళిపోతారు. బట్ ఐ హ్యావ్ నెవర్ సీన్ యూ టేకింగ్ ఏ బ్యాక్ స్టెప్ సార్. యూ హ్యావ్ మేడ్ పోస్టర్ లైక్ దిస్ అండ్ ఇప్పుడు టీజర్ వరకు వచ్చేసాము, చాలా హ్యాపీగా ఉంది. సో రుద్రాక్ష్, సో భివండి అనే ఊరు నాకు చాలా ఇష్టం, ఎందుకంటే భివండి అనే ఊరు మీద ఒక సాంగ్ కంపోజ్ చేసాం, దట్స్ వెన్ ఇట్ ఈస్ స్టార్టెడ్ సో ఆ ఊరు మీద ఒక సాంగ్ చేసాం, అది చాలా బాగా వచ్చింది అనమాట. సో రుద్రాక్ష్కి ఆ సాంగ్ నచ్చి లేదు హనుమాన్ మనం తప్పకుండా మ్యూజిక్ చేయాలి అని చెప్పి మంచి సాంగ్స్ చేయించుకున్నారు.
అండ్ రఘుకుంచి అన్నట్టు అందరూ పెద్ద పెద్ద టెక్నీషియన్స్ చాలా పెద్ద మనసుతో ఇది ఒక మంచి సబ్జెక్ట్ అని ఒప్పుకొని చేసినందుకు టెక్నీషియన్స్ అందరికీ ఇంక్లూడింగ్ ధన్యా బాలకృష్ణన్ వి థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నేను గణేష్ అండ్ రుద్రాక్ష విఆర్ ఏ టీమ్ అని ఫీల్ అవుతాను విఆర్ దేర్ ఫ్రమ్ డే వన్ సో మా ఈ మూవీని సపోర్ట్ చేసిన అందరు టెక్నీషియన్స్ కి సో చిన్న సినిమా పెద్ద సినిమా అంటే ఏం లేదు మంచి సినిమా మాత్రమే ఉంటే అందరి సమక్షంలో మా ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాజ కందుకూరి గారికి మరియు మధుర శ్రీధర్ లక్ష్మీ భూపాల్ గారికి మరియు రఘుకుంజ గారికి క్రాంతి మాధవ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాజ కందుకూరి గారి గురించి చెప్పాలి సినిమా ప్రారంభం నుండి మా వెన్నంటే ఉంటూ ప్రోత్సహించి మమ్మల్ని ఒక కొత్త వాళ్ళను ఎంకరేజ్ చేస్తారని అందరికీ తెలుసు కానీ కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్ని కూడా ఈ విధంగా ఎంకరేజ్ చేస్తారని మీకు అందరికీ తెలియజేస్తున్నాను వారి ప్రోద్బలంతో ఈరోజు ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఈ కార్యక్రమం ద్వారా మీ ముందున్నాం ఇక మా బ్యానర్లో ఇది నా తొలి చిత్రం ఈ చిత్రంలో హీరో రుద్రాక్ష గురించి అందరూ చెప్పారు కానీ నేను ప్రత్యేకంగా చెప్తే ఎక్కువైపోతుంది ఒకటే మాట చెప్తాను పట్టుదలకి ప్రతిరూపం మా హీరో మా డైరెక్టర్ శ్రీపతి గారి ప్రతిభకి తార్కాణం ఒక మంచి కథతో నా దగ్గరికి వచ్చాడు నేను నా తొలి చిత్రం ఒక మంచి కథతో రావాలని ఆలోచిస్తున్న తరుణంలో నా దగ్గరికి వచ్చి కథ చెప్పాడు అసలు కథ చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే నేను ఎలాంటి కథ కావాలి అని అనుకుంటానో సరిగ్గా అలాంటి కథ చెప్పాడు ఆశ్చర్యపోయాను అందుకే డెఫినెట్గా సినిమా చేద్దాం మరి నీ కొత్త డైరెక్ట్ చేయగలమంటే చేయగలను అంతే ఆత్మవిశ్వాసంతో చెప్పడం జరిగింది అతను నేను నమ్మకంతో అవకాశం ఇచ్చాను అతను కూడా నమ్మకాన్ని వమ్ము చేయకుండా చాలా చక్కగా తీశాడు ఇది చాలా బిగ్ హిట్ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ సినిమాకి మ్యూజిక్ హనుమాన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి మేము ఎప్పుడో ట్యూన్స్ చేయించాం ట్యూన్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మరో కీరవాన్ని చూస్తాం ఈ సాంగ్స్ బయటకు వచ్చేస్తే అంత బాగా చేశాడు నాకు అందుకే ట్యూన్స్ విన్నప్పుడే నేను ఫ్లాట్ అయిపోయాను అంత బాగా చేశాడు సాంగ్స్ కూడా మరియు ఈ చిత్రానికి పనిచేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్స్కి అందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియ నమస్తే అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ యూ డిగ్నటరీస్ ఫర్ కమింగ్ హియర్ అంటే మీరందరూ ఈజీగా ఐఎమ్ వెరీ బిజీ ఐ జస్ట్ పోస్ట్ ద టీజర్ ఆన్లైన్ అని చెప్పొచ్చు బట్ యు మేడ్ టైమ్ అండ్ ఇది ప్రూవ్ చేస్తుంది మన సినిమా వాళ్ళ మధ్యలో ఈగోస్ జెలసీ అవన్నీ ఉంటుంది అంటారు బట్ దట్ ఈస్ సో నాట్ ట్రూ యు ఆర్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ సపోర్ట్ ఫర్ అస్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ వితౌట్ మేకింగ్ ఎనీ ఎక్స్క్యూజెస్ ఇట్ మీన్స్ అ లాట్ టు అస్ అండ్ అందరూ రుద్రాక్ష స్ట్రగుల్ గురించి మాట్లాడుతున్నారు నా స్ట్రగుల్ గురించి ఎవరు మాట్లాడట్లేదు నేను ఇక్కడ స్ట్రగులింగేనే బట్ ఆన్ అ సీరియస్ నోట్ నేను ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా అండ్ తర్వాత స్లోగా ఐ థాట్ మేబీ ఐ హ్యావ్ ద పొటెన్షియల్ టు డూ బిగ్గర్ రోల్స్ టు కాంట్రిబ్యూట్ మోర్ టు ద ప్లాట్ అని నాకు అనిపించింది బట్ అప్పుడు చాలామంది డైరెక్టర్స్లో ఓకే అరే అమ్మాయి క్యారెక్టర్ చేసిందిరా హీరోయిన్ ఎలా అని చాలామంది నన్ను రిజెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు బట్ దాంట్లో గణేష్ గారు మాత్రం ఇట్స్ ఓకే మన సినిమాకి పర్ఫార్మర్ కావాలి ఈ సినిమాకి వీ డోంట్ వాంట్ అ హీరోయిన్ వీ వాంట్ అన్ యాక్టర్ అని చెప్పి ఎలాగైనా ధన్యా బాలకృష్ణని ఈ సినిమాలో ఉండాలి అని అనుకున్నందుకు గణేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇట్ మీన్స్ అ లాట్ యు ఆర్ ద బిగ్గెస్ట్ రిస్క్ టేకర్ హియర్ అండ్ ఐ హోప్ మీకు బాహుబలి లాంటి సినిమాలు చేయడానికి దేవుడు మీకు స్ట్రెంగ్త్ ఇస్తారు అని కోరుకుంటున్నాను అండ్ శ్రీపతి గారు యుర్ అ న్యూ ఏజ్ డైరెక్టర్ అండి ఎందుకు చెప్తున్నానంటే యూ జెన్యున్లీ బిలీవ్ దట్ హీరో అండ్ అ హీరోయిన్ షుడ్ బీ గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇన్ అ ప్లాట్ అండ్ దట్స్ ద వే టు గో రైట్ నౌ బికాస్ ఆల్ ఆఫ్ అస్ హీరోయిన్స్ డోంట్ జస్ట్ వాంట్ టు లుక్ గుడ్ మనకి అందం కానీ గ్లామర్ కానీ అలా అది మాత్రం కాకుండా వీ ఆల్సో వాంట్ టు పర్ఫామ్ అది మీరు రికగ్నైజ్ చేశారు థ్యాంక్ యూ ఫర్ నాట్ ట్రీటింగ్ మీ యాజ్ అ హీరోయిన్ బట్ ట్రీటింగ్ మీ యాజ్ అన్ యాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండ్
రుద్రాక్ష గురించి చెప్పాలంటే ఆయన 14 ఇయర్స్ ఇలా వనవాసంలో ఫుల్ స్ట్రగుల్ అనమాట ఆయనకి. బట్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ ప్రతిరోజు ప్రతి ఒక్క మినిట్ దెర్ ఈస్ అన్ యాక్టర్ సమ్వేర్ ఇన్ ద కార్నర్ ఆఫ్ దిస్ కంట్రీ హూ వాంట్ టు బీ ఇన్ ద ప్లేస్ వేర్ యు ఆర్ టుడే. అండ్ మీకు ఆ ప్లేస్ వచ్చింది, సో ఐ హోప్ అది గట్టిగా పట్టుకోండి ప్లీజ్, అది వదులుకోకు. ఇంకా చాలా సినిమాస్ చేయండి, ఇంకా చాలా కష్టపడండి, ఇంకా ఐ హోప్ యు మేక్ బిగర్ ఫిల్మ్స్ అండ్ గివ్ బిగర్ హిట్స్. ఈ సినిమాకి మీరు హీరో మాత్రం కాదు, ఐ నో దాట్, బికాస్ యు ఆర్ ఆల్సో అన్ అసిస్టెంట్ డైరెక్టర్, అ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, అన్నీ హీ హెస్ డన్ అండ్ సో బ్యూటిఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ దిస్ ప్రాజెక్ట్. ఐ హోప్ ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ హూ సపోర్టెడ్ అస్ త్రూ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఐ హోప్ యూ లైక్ ద టీజర్. థ్యాంక్ యూ సో మచ్. మిత్రులందరికీ స్పెషల్లీ థ్యాంక్స్ అండి, మీరు అందరూ వచ్చినందుకు అండ్ పిలువగానే వచ్చిన మా రాజన్న, శ్రీధరన్న, క్రాంతి, మళ్ళీ భూపలన్న, రఘు గారు, వసుధా గారు, రవి, అందరికీ నా స్పెషల్ థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ చాలా చెప్పేశాను నా గురించి, నాకు ఏ మాటలు అర్థమవట్లేదు, కొంచెం డిసప్పాయింటెడ్ ఉన్నాను. బట్ జస్ట్ 2 వర్డ్స్ నేను చెప్తాను, అంతకన్నా ఎక్కువ నాకు చెప్పాలని లేదు. చిన్నప్పుడు మా అమ్మ ఒక మాట చెప్పేది, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని. సో అది ఒక మాట పట్టుకొని సంకల్పము గట్టిగా ఉంది, ఏదో చేయాలి అని వచ్చాను, చాలా తెలుసుకున్నాను. సో అనుకొని గట్టిగా ఎలాగైనా చేయాలని పడ్డాను. ఈ సినిమా స్టార్ట్ అయ్యే ముందు హీరో మా శ్రీధర్ అన్న చెప్పినట్టు 6 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాడు అని. కానీ అప్పుడు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ తర్వాత 2-3 సార్లు అన్నాడు, విలన్ గారు నీకు బాగా సెట్ అవుతున్నావు కదా, చేయొచ్చు కదా అంటే, నేను అన్న ఒక్కసారి హీరోగా ట్రై చేస్తానన్న, సెట్ అయితే ఓకే, లేకపోతే ఎలాగో క్యాటర్ చేసుకుందాం మనము. సో అంటే మరి చూసుకో అన్నాడు, లేదన్న ఒక్కసారి ప్రయత్నిద్దాము, ప్రయత్నించడంలో తప్పలేదు కదా అని. ఆ ప్రయత్నానికి చాలా టైం పట్టింది, ఒక 3-4 అటెంప్ట్లు చాలా జరిగిన తర్వాత నాకు దొరికిన మా అమ్మ నాన్న తర్వాత నేను ఇక పూజించేది మా ప్రొడ్యూసర్ గారినండి. ఎందుకంటే సార్ ఒక్కటి చెప్పగలుగుతా, ఇండస్ట్రీలో మనకు అన్నీ ఉంటాయి, కథలు ఉంటాయి, టెక్నీషియన్స్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరు ఉంటారు, కానీ ఒకరే ఒకరు ఉండరు, అది ప్రొడ్యూసర్ అంతే. మనల్ని నమ్మి మన మీద డబ్బులు పెట్టాలంటే సార్ అది చాలా కష్టం, నాకు తెలుసు ఆ ప్రొడ్యూసర్ విలువ ఏంటనేది. నన్ను నమ్మినందుకు నేను ఇప్పుడు మా ధన్య చెప్పినట్టు ఎన్ని పోస్టులు కాదు, ఎన్ని పోస్టులైనా చేస్తాను నేను, సినిమానే నా ప్రాణం, సినిమానే నా జీవితం అంతే. సో కాబట్టి నేను సార్ నన్ను నమ్మాడు, నమ్మినందుకు నేను కంప్లీట్ అయితే చేసాము, మిగతా ఇక మీ చేతుల్లో పెట్టబోతున్నాము. అండ్ ఒక దేవుని దగ్గరికి వెళ్ళి మనం మొక్కుకోవాలంటే పూజారి గారు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే పూజారి గారు కొద్దిగా రిక్వెస్ట్ చేస్తారు. సో అలాగే మీరందరూ మీడియానే నాకు సపోర్ట్ కానీ ధైర్యం కానీ మీరే చేయాలి, మీరే జనాల దగ్గర తీసుకెళ్లాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చిన్న సినిమాని మీరు డెఫినెట్గా ప్రతిసారి ఎంకరేజ్ చేశారు, అండ్ మామూలు కూడా ఎంకరేజ్ చేస్తారని నాకు చాలా నమ్మకం ఉంది. అండ్ డెఫినెట్గా ప్లీజ్ చూడండి, ఎంకరేజ్ చేయండి, అండ్ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రియల్లీ థ్యాంక్స్ అ లాట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. డైరెక్టర్ శ్రీపతి నాకు మంచి కథ చెప్పాడు, అంటే మా ప్రొడ్యూసర్ నేను అనుకున్నప్పుడు ఎలాంటి కథ రావాలి అనుకున్నప్పుడు అలాంటి కథ చెప్పాడు, అండ్ మంచి ఎగ్జిక్యూట్ చేశాడు, చాలా బాగా చేశాడు. నా టెక్నీషియన్స్ అంటే అందరు చెప్తున్నారు పెద్ద పెద్ద పిల్లని, వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి సరే పోనీలే మొన్నటికి హెల్ప్ చేద్దాంలేని వచ్చి చేశారండి. ఐ వాంట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్, మా ప్రవీణ్ పూటి కానీ, రాజ్ తోట కానీ, మన అనిల్ అన్న, భానుగన్న, తర్వాత మా హనుమాను, మా సుభాష్ మాస్టరు, మన శంకర్ మాస్టరు, నందు మాస్టరు, ఇక నా ఫ్రెండ్స్ స్పెషల్గా అంటే కృష్ణుడు గారు అయితే నేను అడగంగానే సరే ఎన్ని రోజులు కావాలో చెప్పు నేను వచ్చి చేస్తాను అన్నాడు అంతే, వితౌట్ ఎనీ సెకండ్ థాట్ అతను వచ్చి చేశాడు. మధునందన్ చేశాడు, జమినీ సురేష్, జోగి నాయుడు, ఇలా చాలామంది చేశారు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా ధన్యవాల కృష్ణ. ఇక బేసిక్గా కొత్త హీరోలు అంటే ఏముంది లేని అనుకుంటారు, కానీ తనైతే ఒకటిసారి కథ విని షీ సెడ్ దట్ చాలా బాగుంది కథ నేను చేస్తాను అని, తను రావడం వల్ల మా సినిమాకు చాలా ప్లస్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ధన్య, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్, అండ్ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిల్మ్. మీ మీడియా వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ అందరికీ నాకు స్పెషల్ ధన్యవాదాలు, స్పెషల్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ.